రెండే రెండు, ప్రతి ఒక్కడ చేతులను పెట్రోల్ బంక్, పెట్రోల్ బంకులు, పెట్రోల్ అన్న డిపోకి వచ్చే కార్మికులు మొత్తం ప్రతి ఒక్కరు ఒక లీటర్ పెట్రోల్ పట్టుకొని వస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఎంతమంది వచ్చినా వాని మీద పోసుడా మన మీద పోసుకునుడా? 800 మంది కాదు 900 డిపోకు 900 మంది ఉన్నాము. మనం 50,000 మందికి డిపోకి వస్తే పెట్రోల్ బాటిల్ ప్రతి ఒక్కరు పట్టుకొని రావాలా? చేతిలో పెట్రోల్ బాటిల్ ఉండాలా? ఏ పోలీసు ఆఫీసర్ పోలీసు మీద పోద్దామా, మన మీద పోసుకుందామా, డిఎం మీద పోద్దామా, డివిఎం మీద పోద్దామా, ఈడీ మీద పోద్దామా? ఉంటే ఉంటాం సస్తే దస్తామన్న. ఈ పోరాటం మనం ఉధృతం చేయాలి. వీళ్ళంతా వీళ్ళతోటి కాదు, కార్మికులు ఐక్యంగా ఉండాలి. కార్మికులతోటి అవుతుంది పని అన్న. పెట్రోల్ బాటిల్ తప్పకుండా తీసుకొని రావాలి డిపోకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. పెట్రోల్ బాటిల్ ఖచ్చితంగా చేతులు ఉండాలా? వాడు ఎవడైనా ముట్టుకుంటే పెట్రోల్ పోసుకుందాం, ఆకి పుల్లు వేసుకుందాం. ఎంతమందిని చంపుతాడో వాడు, కేసీఆర్ గారు ఎంతమందిని చంపితే వాడిని ప్రాణం చల్లబడుతుందో. ఇంతకుముందు ఉద్యమంలో 1200 మందిని చంపాడు, మన కార్మికుల 30 మందిని చంపాడు, ఇంకెంతమందిని చంపుతామో చూద్దాము. మన గోసబడి చస్తున్నారు మన 30 మంది కార్మికుల భార్య పిల్లలు. మనం ఇంత నాశనం అవుతుంటే ఈరోజు సమ్మె విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. 800 మంది 900 మంది మొత్తం టోటల్ కార్మికులు అంతా పెట్రోల్ డబ్బా పట్టుకొని రావాలి. కరెక్ట్గా ఒక లీటర్ పెట్రోల్ పట్టుకొని రావాలా? మన చేతులు ఉంచాలా? పోలీసు వాడు మనల్ని ముట్టుకుంటే మీద పోసుకుందాం, పోలీసు వాడు ముట్టుకుంటే మీద పోసుకుందాం. ఇది సమ్మెకు మనకు ఉధృతం చేయాల్సిన పని ఉన్నది. మనం ఈ జేఏసీ నాయకుల పిచ్చి మాటలు చెప్తే మనం అవలగాలం అవుతామన్నా, మన బతుకులు నాశనం అవుతాయి. చలో విఆర్ఎస్ సెటిల్మెంటా చేస్తావా? చేయి. మేము పెట్రోల్ వద్దు, మాకు ఏమద్దు. చలో డబ్బులు ఇస్తావా? ఇచ్చేయి. మా ఆస్తులు 100 కోట్లు ఉన్నాయి, అవన్నీ అమ్మి ఎవరికెవరికి సమానంగా ఇచ్చేయి. నువ్వు ఎవరికి అమ్ముకుంటావో, మీకు ఆ కృష్ణారావుకి ఇస్తావో, నీ కవితకి ఇస్తావో, కేటీఆర్కి ఇస్తావో, నీ అమ్మ ఎవరికన్నాయి? మాకు అవసరం లేదు. మా కార్మికులు నానా బాధలు పడి చచ్చిపోతున్నారు ఇక్కడ. మీరు ఏం చేస్తారో మీ ఇష్టము అన్న. ఇదొకటి మనం ధైర్యం చేసి మనిషి ఒక లీటర్ పెట్రోల్ తెచ్చుకోవాలి ఎంబడి అని చెప్పి దయచేసి డిపో దగ్గరికి రేపు పొద్దున అందరు తెచ్చుకొని కూర్చుంటే మన బస్సులు ఆగుతాయి. మన బస్సు ఒక్కటి వెళ్లకుండా చేస్తే మన ఉద్యమం ఉధృతం అవుతుంది. మన మొగతనం అదొక్కటే, మనం చేసేది అదొకటే. బస్సులు వెళ్లకుండా చూస్తే మనమే మొగోళ్ళం, మనమే లీడర్లం, మనమే హీరోలం ఇక్కడ తెలంగాణలో. అదొకటి చేయండి అన్న. పోలీసులు చేస్తారా, మనం చేస్తారా చూద్దాం. చలో చలో ధూమ్ధాం, చలో తెలంగాణ, చలో ఆర్టీసీ, ఆర్టీసీ జిందాబాద్, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.